తూర్పుగోదావరి జిల్లా కెర్లంపూడి మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పాల్గొన్నారు కెర్లంపూడి మండలం సోమవరం గ్రామంలో నలభై లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయాన్ని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ప్రారంభించారు కోటి యాభై లక్షలతో నిర్మించే తామరాడ గెద్దెనపల్లి బూరుగుపూడి గ్రామాల ఆర్ రోడ్డుకు ఎంపీ గీత శంకుస్థాపన చేశారు రామచంద్రపురం గ్రామంలో నలభై లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయాన్ని రైతు భరోసా కేంద్రాన్ని ఎంపీ ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా రామచంద్రపురం గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు మూడు రాజధానుల అంశం న్యాయపరంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు సీఎం జగన్ మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తారన్నారు ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని గతంలో ప్రతిపక్షాలు ప్రభుత్వ లోటుపాట్లను ఎత్తి చూపి ప్రజల మన్నలు పొందేవారన్నారు కానీ ప్రస్తుతం ప్రతిపక్షాలు ప్రజలకు మంచి చేసే పనులను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట రవి జెడ్పీటీసీ తోటగాంధీ మార్కెట్ కమిటీ చైర్మన్ చండబరెట్టి హిమశైలు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు